వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంట్ సిబిఐ రికార్డ్ చేసిన తర్వాత నిన్న ఉదయం నుంచి ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుమిటాడుతున్నాడు కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుమిటాడుతున్నారు ఆయన ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంట్ సిబిఐ రికార్డ్ చేసిందో అన్ని వేళ్ళు సీఎం రెసిడెన్స్ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి అదిగో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముద్దాయిలు ఎవరు ఎవరు చేశారు ఎవరు చేయించారు ఎలా జరిగింది పూర్తిగా తెలియాలంటే అక్కడ కనుక్కోవాలి అక్కడంటే తాడేపల్లి ప్యాలెస్ అంటే సీఎం గారి దంపతులు నివసించే నివాసం జగన్ గారి దంపతులు నివసించే నివాసం అక్కడ చూడాలి ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటెడ్ ఎట్ సీఎంస్ రెసిడెన్స్ దట్ ఈస్ తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారో నేను చాలా ఫోన్లు మాట్లాడాను నవీన్తో ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా ఫోన్లు మాట్లాడాను నవీన్తో హూ ఇస్ దిస్ నవీన్ నవీన్తో ఎందుకు మాట్లాడా ఉంటే నవీన్ ఫోన్కు చేశా నవీన్ ఫోన్కి ఎందుకు చేశామంటే సీఎం గారి శ్రీమతి మా బంధువు భారతీ గారితో మాట్లాడాలంటే నవీన్ ఫోన్కే చేయాలి చాలా ఫోన్లు చేశా ఎంటీఎఫ్ ఫోన్స్ ఆ నవీన్ ఆ ఫోన్ తీసుకెళ్ళి ఆమెకి ఇస్తారు ఆమెతో నేను మాట్లాడతా అర్థం చేసుకోవాలా పాత్రికేయ సోదరులారా ఇక్కడ గుట్టు బయటకు వచ్చేసింది ఇక దీన్ని ఎవరు ఆపలేరు ఇక నవీన్ ఫోన్ ద్వారా నేను మేడం గారితో మేడం గారు ఇన్ ది సెన్స్ భారతీదేవి గారు భారతీదేవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి గారు వైఫ్ అన్నిసార్లు ఏమంటాడా అంటే చాలాసార్లు మాట్లాడా నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడాలన్నా నవీన్కి చేస్తా మరి ఇంకో ఫోన్ ఏంటయ్యా అన్ని ఫోన్లు ఉన్నాయంటే ఆ ఫోన్తో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా నవీన్ ఫోన్తో ఎలాగైతే శ్రీమతి భారతి గారితో మాట్లాడతారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలంటే ఇంకొక ఫోన్ ఉందట అది ఇంకా బయటపడాలి